ఫ్రెండ్స్, మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలు మారాలి, రాజకీయ నాయకులు కూడా మారాలి. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఏ రకమైనటువంటి భావాలు వ్యక్తమవుతున్నాయి, ఏ రకమైనటువంటి రాజకీయాలని ప్రజలు కోరుకుంటున్నారు, వీటిని ఆసరా చేసుకొని మాత్రమే రాజకీయ నాయకులు ముందుకెళ్ళాలి తప్ప తమదైన శైలిలో పాతకాలపు పద్ధతుల్లోనే మూసపోసిన రాజకీయాలు చేస్తానంటే ప్రజలు తిరస్కరించడమే కాదు, ఘోరంగా పరాభవించి ఇంటికి పంపిస్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇవాళ అదే జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించాలని, అమరావతి ప్రాంతాన్ని కదిలించకుండా అక్కడే రాజధాని వ్యవస్థ మొత్తాన్ని నెలకొల్పేలా ప్రజల్ని చైతన్యపరచాలని, ఉత్తరాంధ్ర వెళ్ళి పర్యటించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మంచిదే. చంద్రబాబు నాయుడు మూస రాజకీయాల్లోనే ఇంకా కొనసాగాలని అనుకుంటే కుదరదని ఆ ప్రాంత ప్రజలు స్పష్టంగా తెలియజెప్పి వెనక్కి పంపారు. ముఖ్యంగా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వెలువడిన వెంటనే 2-3 నెలల క్రితమే ఉత్తరాంధ్ర ప్రాంత తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు సహా అందరూ కూడా కార్యనిర్వాహక రాజధానికి అనుకూలంగా తీర్మానం చేసి చంద్రబాబుకి పంపించారు. అప్పుడైనా చంద్రబాబు స్పందించి ఉండాల్సింది, దాన్నే ఆయన పక్కన పడేశారు. తనకెప్పుడూ కూడా తన మాట చెల్లాలి, తనదగిన శైలిలో రాజకీయాలు సాగాలి, తను ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం తన పంథాలోనే కొనసాగాలని భావించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా ఆయన భావన అదే, ఆయన చేస్తున్న రాజకీయాలు కూడా అవే. ముఖ్యంగా అమరావతి పేరుతో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ప్రధానంగా ఆయన సామాజిక వర్గాన్ని పెంచి పోషించటానికి అనేక రకాల అనుచిత నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు, వ్యాఖ్యలు వచ్చిన తరుణంలో తన పట్టుదలను నెగ్గించుకోవడం కోసం కోట్లాది రూపాయలు, ఒక దశలో 100 కోట్లు వెచ్చించి ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. అయినా ఆయన ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా రాయలసీమలోనూ, ఉత్తరాంధ్రలోనూ పర్యటించి కనీసం తన ప్రాంత, తన సామాజిక వర్గ లేదా తన అభిమానులు, తన పార్టీ కార్యకర్తలనైనా చైతన్యపరుద్దామని ఆయన భావన కావచ్చు, అయితే కావచ్చు, కానీ ప్రజాబాహుళ్యంలో మాత్రం కొత్త ప్రభుత్వం మీద, కొత్త ప్రభుత్వ విధానాల మీద, కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద సానుకూల దృక్పథం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం 9 నెలల కాలం గడిచింది, ఏం కొంపలు మునిగిపోయాయని అప్పుడే ప్రజా చైతన్య యాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో ఆయన చెప్పలేకపోతున్నారు. ఆయనలో అసహనం ప్రతి సందర్భంలోనూ కనబడుతుంది. అసలు ప్రజా చైతన్య యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు మందు రేట్లు తగ్గించలేదు, లిక్కర్ రేట్లు తగ్గించలేదు, కొన్ని బ్రాండ్లే అందిస్తున్నారు, మీరు స్వేచ్ఛగా తాగాలనుకుంటే ప్రతిబంధకాలు ఏర్పరుస్తున్నారు, ఇది మాట్లాడాలా? నిజానికి మహిళలు అసహించుకుంటున్నా, చీత్కరించుకుంటున్నా ఆయన కనీసం కాస్త వెరపు కూడా ఆయనకు లేదు. లిక్కర్ మాఫియాని పెంచి పోషించినటువంటి చంద్రబాబు నాయుడు, లిక్కర్ దొరకకుండా చేసి పూర్తి మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దశలో తను వెళ్ళి అన్ని బ్రాండ్ల లిక్కర్ దొరకట్లేదు, అది కూడా చీపుగా దొరకట్లేదు, ప్రజలకందరికీ అందుబాటులో లేదు, ఈ రకమైన మాటలు మాట్లాడితే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలుస్తుందో లేదో అర్థం కాదు. కేవలం ఆయన పార్టీ కార్యకర్తలు లేదా ఆయన అనుయాయులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు వీరు మాత్రమే జై జయధ్వానాలు చేసి ఆయన మాట్లాడిన ప్రతి మాటకి చప్పట్లు కొట్టి ఈలలు వేసి గోల చేస్తున్నారే తప్ప సామాన్య ప్రజలు మాత్రం, రాష్ట్రమంతటా కూడా సామాన్య ప్రజలు మాత్రం చేత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమలో, ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ఆయన పర్యటన ఘోరమైనటువంటి వైఫల్యం.
వైజాగ్లో కూడా, ఇవాళ విశాఖపట్నంలో కూడా మరి ప్రజల సమీకరణలో తమ పార్టీ ఘోరంగా విఫలమైందన్న విషయం ఆయనకు కూడా తెలుసు. ప్రజా వ్యతిరేకత పెళ్ళుముగుతుందన్న విషయం కూడా తెలుసు. కార్యనిర్వాహక రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు ప్రజలంతా సమాయత్తమైనారని కూడా తెలుసు. ఇన్ని తెలిసి కావాలని ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేదా ప్రజల్లో భేదభావం తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తే ఈ రకమైనటువంటి వ్యతిరేకతే వస్తుంది. ప్రజలు రెచ్చిపోయిన పోలీసులు మాత్రం ఒకంత సంయమనంతోనే వ్యవహరించాలని చెప్పాలి. ఆయన్ని జనబాహుళ్యంలోకి పంపి మరింత ఒకవేళ ఎవరైనా ఒక చెప్పు విసిరినా, ఒక రాయి విసిరినా, లేదా మరొకటి విసిరినా చాలా అవమానకరం. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, 3 సార్లు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని మరి ఎవరు కించమరిచినా బాధాకరమే. కాబట్టి పోలీసులు సంయమనంతో వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ పులివెందుల గుండాలు, పులివెందుల రవడీలు, పులివెందుల రాజకీయం నడుస్తోంది. నిజానికి పులివెందుల రాజకీయం అన్న పేరు ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారో చంద్రబాబు తెలియదు, కానీ పులివెందులలో గనక ఇలాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ ఆయన పర్యటనను వ్యతిరేకించే పరిస్థితి వస్తే చంద్రబాబు తట్టుకోగలరా అన్నది ప్రశ్నార్థకం. ఎప్పుడో దశాబ్దాల కాలం నాడు పులివెందుల కానీ, కడప జిల్లా కానీ, కర్నూలు, అనంతపురం, ఈ జిల్లాలన్నీ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి అన్ని వర్గాలు కలిసి మెలిసి రాజకీయాలు నడుపుతున్నటువంటి వాతావరణం. కానీ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవాలన్నా, తిట్టిపోయాలన్నా పులివెందుల రాజకీయం, పులివెందుల పంచాయతీ, పులివెందుల రవిడీలు, పులివెందుల గుండాలు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అసహనం ఏ స్థాయికి వెళ్ళింది? ఒక ప్రాంతాన్ని అసహించుకునే ధోరణి, ఒక ప్రాంతాన్ని తరచూ విమర్శించే పరిస్థితి, ఒక ప్రాంతాన్ని కించపరిచే పరిస్థితి. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రికి, 30 ఏళ్ల 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి తగినటువంటి పరిస్థితి కాదు. ఈ రాష్ట్రానికి మళ్ళీ తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటుంటే ఉండవచ్చు, కానీ ఆయన ఇలా ప్రజల్ని, ప్రాంతాలని, రాజకీయాలని విభజించి మాట్లాడితే మాత్రం అది కుదరని పని. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటనను ఆయన వాయిదా వేసుకోవటం చాలా మంచిది. కాకపోతే ఎక్కడ ఏం జరిగినా, అది ప్రభుత్వ వైఫల్యంగా ఒకవేళ చెప్పాలని ఆయన భావించినా, ప్రభుత్వ వైఫల్యంగా దాన్ని చూపించాలని ప్రయత్నం చేసినా, ప్రజలు మాత్రం ఆగ్రహంతో, ఆవేశంతో ఉన్నమాట వాస్తవం. దాన్ని అనుసరించి, ప్రజా నిర్ణయాన్ని గౌరవించి, ప్రజా అభిప్రాయాన్ని మన్నించి పర్యటనను వాయిదా వేసుకోవటం చంద్రబాబుకి ఎంతో ఉత్తమం. ఇప్పటికైనా సరే రాయలసీమలో కానీ లేదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఒకవేళ పరిస్థితులు చక్కబడి అన్ని రకాల వాతావరణం మెరుగైనప్పుడు ఆయన పర్యటించవచ్చు. ప్రజలందరూ ఆయనను స్వాగతించే పరిస్థితి ఉంటే తప్పకుండా పర్యటించవచ్చు. కానీ ఆ పరిస్థితి, ఆ వాతావరణం ఉత్తరాంధ్రలో లేదు. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంత పర్యటనే కాకుండా రాష్ట్రంలో ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు చేయదలుచుకున్నటువంటి యాత్ర పరిణామాలని ఆలోచించి, ప్రజాక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు, ప్రజల్లో సానుకూలత లేనప్పుడు, ప్రజల్లో మరి విభిన్నమైనటువంటి వాతావరణం కనిపించినప్పుడు, భిన్నమైనటువంటి ధోరణి కనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. ఇప్పటికైనా ఆయన సముచిత నిర్ణయం తీసుకుంటారని, ప్రజా చైతన్య యాత్ర విషయంలో పునరాలోచిస్తారని భావిద్దాం. చూద్దాం మరి ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో.